నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. అండ్ మీరు చెప్తున్నారు మనీ మోటివేషన్, అందులో తంత్రాస్ కూడా చెప్తున్నారు, సుహాసనలకి ఏవైతే ఉపయోగపడతాయో, మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకొని చేస్తే ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్పారు. ఎలా ఆచరణలో పెట్టాలి, ఎలా ప్రయోగాల్లో పెట్టాలి, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని చెప్పారు. వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ మనీ మోటివేషన్ తోటి ప్రతి ఒక్కరూ డబ్బు, సంపద, ఐశ్వర్యం దీని మీదే ఫోకస్ పెట్టి కూర్చొని ఉన్నారు చాలామంది. అంతా ప్రయోగాల్లో పెట్టి సక్సెస్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మెసేజ్లు కూడా వస్తున్నాయి. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ గమ్మత్ ఏంటంటే, డబ్బు సంపద మీ ఆలోచనలు కోరికలంటే ఎక్కువ వాటిపై నమ్మకం ఉంచి మీరు ఎప్పుడైతే వాటిని ఆలోచిస్తారో, ఊహిస్తారో, అప్పుడు మీ దగ్గరికి అన్నీ వస్తాయి. ఇది ఒక సూత్రం అండి. గమ్మత్ ఏంటంటే, ఇది ఒక సూత్రం, చాలామందికి తెలియదు. కూర్చుని దగ్గర డబ్బు ఇలా వస్తుంది అంటే, కూర్చుని దగ్గర డబ్బు వస్తుందని నమ్మకం మీరు కలిగి ఉన్నప్పుడు అది వస్తుంది, అప్పటివరకు రాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. దీనికి మనం ప్రకృతి నుంచి కొన్నింటిని తీసుకుందాం, కొన్ని జంతువుల్ని కానీ లేకపోతే కొన్ని. షూర్ షూర్ సార్. అవి ఎలా ఉంటాయి? ఓ సాలెపురుగు ఉందండి, అది ఎక్కడో మూలన గూడు కట్టుకొని ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆహారం కోసం బయటికి వెళ్ళదు. బాగా గుర్తొచ్చు. అది మనకు మనలాగా అటు ఇటు పరిగెత్తి డబ్బుల కోసం ఆ పని ఈ పని చేయదు. అది దాని ఆహారం కోసం కేవలం ఏం చేస్తుంది, మూలన గూడు కట్టుకొని ఉంటుంది. ఎప్పుడైనా సరే అది వచ్చి పడుతుందనే నమ్మకంతో ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా దానికి ఆహారం అనేది వస్తుంది, ఏదో విధంగా వస్తుంది అనే కాన్ఫిడెన్స్తోనే ఉంటుంది. కానీ ఏనాడు కూడా నమ్మకాన్ని వదలదు. ఒకవేళ మన ఆ గూడును చెరిపేసిన మన మీద పగ పట్టదు, ఇది కూడా గుర్తుంచుకోండి. ఆ గూడు మనం చెరిపేసినా పగపట్టదు, మళ్ళీ కట్టుకుంటుంది. ఎంత ఓపిక, ఎంత నమ్మకం ఉంటే అది అలా గూడు కట్టుకుని ఒక మూలని ఉంటుంది. అంటే ఖచ్చితంగా నాకు ఆహారం అనేది నేను కూర్చున్న దగ్గరికే వస్తుంది. ఆ పొరుగుకున్న కాన్ఫిడెన్స్ మీకు లేదే చూడండి. ఎంత ఓపిక, ఒక్కోసారి అసలు ఏ పురుగు పడదు, అయినా సరే అలాగే ఉంటుంది. అది స్టాండర్డ్గా ఎక్కడ కూడా కదలదు. దానికోసం పొరుగు కోసం ఎక్కడ పరిగెత్తదు. కరెక్ట్గా దాని పరిసరాల్లోకి వచ్చి ఆ జాలీలో పడగానే ఏమంటే దాన్ని తినేస్తుంది. అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ ఆ యూనివర్స్కి మీరు పంపించాలి. మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ యొక్క నమ్మకాన్ని ఆ యూనివర్స్కి పంపించాలి. పంపించినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఒక మట్టి పురుగు ఉంటుందండి. మట్టి పురుగు ఏం చేస్తుందంటే మట్టిలో చిన్న గుంత తీస్తుంది. ఎంత స్మూత్గా ఉంటుంది, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం. ఊరికట్టే ఉమ్మేయగానే అది బయటకు వస్తుంది, ఏదో జంతువు వచ్చి ఏదో చిన్న పురుగు పడిందని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మట్టి చిన్న గుంత తీస్తుంది, చాలా స్మూత్గా క్లీన్గా ఉంటుంది. అది అక్కడేం ఉండదు, ఏదో ఒక చీమనో పురుగు అలా పోతూ కొద్దిగా అక్కడికి రాగానే స్కిడ్ అయ్యి దాంట్లో పడిపోతుంది. పడిపోయిన లోపల నుంచి వచ్చేది అది తినేస్తుంది, మట్టి అంతా కప్పేస్తుంది మళ్ళీ అది బయటికి పోకుండా. అంటే ఎంత జ్ఞానం ఇచ్చాడు సృష్టిలో చిన్న చిన్న జంతువులకు కానీ వాటికి కానీ, లేకపోతే పురుగులు కీటకాలకు కూడా ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే వాటి మీద వాటికి ఎంత నమ్మకం అంటే మా దగ్గరికే అన్నీ వస్తాయి, ఎంత గట్టి నమ్మకం అంటే అది. అలాగే సింహం కూడా ఎప్పుడు వేటాడదండి, ఇది బాగా గుర్తుంచుకోండి. దానికి ఎంత ఆకలైనా సరే అది ఆహారాన్ని ఎత్తుకుంటూ పోదు. దాని పరిసరాల్లో ఏదైనా వస్తే అప్పుడు దాని మీద దాడి చేస్తుంది. అందుకని నువ్వు సింహంలాగా అలా ధైర్యంగా ఉండాలి, నమ్మకం కలిగి. నీ దగ్గరికి వస్తాయి అంతే. ఎందుకు వస్తాయి నీ దగ్గరికి, ఎందుకు రావాలి మరి అంటే, మీరు వైబ్రేషన్స్ పంపిస్తున్నారు. నేను కూర్చున్న దగ్గరికే నా దగ్గర డబ్బు వస్తుంది, ఎస్, నేను కూర్చున్న దగ్గరికే నాకు అన్ని సౌకర్యాలు వస్తున్నాయి, నేను కూర్చున్న దగ్గరనే నాకు అన్ని సమకూరుతున్నాయి. ఈ వర్డ్స్ నిరంతరం చెప్పండి, ఎత్తుక్కుండా వస్తాయండి నిజంగా. రీసెంట్లీ మా గ్రూప్లో ఒక అబ్బాయి, అతనికి ఏమీ తెలీదు, కామన్ మ్యాన్, ఇలాగే క్లాస్కి వచ్చారు, బాగుంది, 40 రోజులు మెడిటేషన్ చేయాలి, ఈ వర్డ్స్ బాగా చెప్తూ పోయినాడు అనుకోకుండా. ఎవరో ఫ్రెండ్ వచ్చేసి ఏదో ఒక పార్టీ ఉంది దానికి ఇలా కావాలి, మీరు ఏమైనా అరేంజ్ చేయగలరని అడిగాడు. చేస్తానన్నాడు. ఆ చేసిన మరుక్షణం పార్టీ 8 లక్షలు వచ్చేయండి. ఇతను ఎత్తుకుంటూ పోలేదు చూడండి. నేను అందుకే చెప్తున్నాను, మీరు కూర్చున్న దగ్గర డబ్బును ఆకర్షించినప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. జస్ట్ 40 డేస్ మెడిటేషన్ చేశాడు, రోజు వైబ్రేషన్స్ పంపించాడు, రోజు తన ఆలోచనలు విశ్వానికి చెప్తూ పోయాడు, పంపించాడు. ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఏమైందంటే దాన్ని లాగింది అది. అలాగే సాలెపురుగు కూడా ఆకలి ఎక్కువ అవుతుంది, తినాలి తినాలి, ఆ వైబ్రేషన్ పంపిస్తుంది యూనివర్స్కి. పంపించినప్పుడు ఏదో ఒక జంతువు లేకపోతే ఏదో ఒక క్రిమి కీటకం వచ్చి దాంట్లో పడిపోతుంది, అంతే సింపుల్. వీటిని ఆదర్శంగా తీసుకోండి మీరు. ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో వీటన్నిటిని మీరు ఆదర్శంగా తీసుకోండి. వాటికి ఎలాంటి మనంత జ్ఞానం లేదు, ఆ కీటకాలకి మనంత జ్ఞానం లేదు, అయినా సరే వాటి దగ్గరికి అన్నీ వస్తున్నాయి. మరి మీ దగ్గరికి ఎందుకు రాదు? ఇంకా మళ్ళీ అనుమానాలు ఏంటి? కూర్చుని దగ్గర డబ్బు ఎలా వస్తుంది, భలే చెప్తాడైనా, ఎన్నోసార్లు కామెంట్స్ మనకి,
ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, ఫీడ్బ్యాక్స్ ఇచ్చాం. అయినా ఇంకా మీకు నమ్మకం రాకపోతే ఇంకెప్పుడు మారుస్తాడు మిమ్మల్ని. డబ్బు కోసం ఎప్పుడు కూడా కష్టపడకండి. కష్టపడుతూ డబ్బు సంపాదించాలంటే యూనివర్స్ కష్టపడుతూనే మీకు డబ్బు ఇస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఒక చక్కని మాట చెప్పాడు, కష్టపడితేనే డబ్బు వస్తుంది అనుకుంటే ఇక అందరు అమ్మానీలు కావాలి, మరి ఎందుకు కాలేదు? ఎంత చక్కని మాట అండి. కష్టపడితేనే డబ్బు వస్తుందంటే చాలామంది కూలీలు ఉన్నారు కష్టపడే వాళ్ళు, మరి వాళ్ళందరూ అమ్మానీలు ఎందుకు కాలేదు, టాటాలు ఎందుకు కాలేదు, కూలివాడు కానీ ఇంకా ఎందుకు మిగిలిపోయినారు? ఇదొకటి చాలండి. ఆయన నాకు చాలా నచ్చుతాడు ఆయన, ఎందుకు నాలాగానే ఓపెన్గా సూటిగా మాట్లాడతాడు. ఎంత చక్కగా చెప్పాడు, సింపుల్గా చెప్పాడు. కూలీలు అందరూ అంత కష్టపడుతున్నప్పుడు అందరూ అలాగే ఇంకా కష్టపడుతున్నారు ఎందుకు, ఎందుకు అమ్మానీలు కాలేదు? ఎస్, తప్పేం లేదు ఆయన అన్న దాంట్లో. కాబట్టి కష్టపడడం అనేది ముందు మైండ్లో రిమూవ్ చేశాడు. మన సబ్జెక్ట్లో కష్టపడడం లేదు, అలా అని చెప్పేసి డబ్బు కోసం ఎటు పరిగెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడ ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద ప్లాన్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ ఏమి అవసరం లేదంట. చదువు కూడా అవసరం లేదు డబ్బు సంపాదించడానికి. ప్యూర్ మైండ్ వర్క్. ఎస్, జస్ట్ మీరు ఊహించండి. ఎందుకంటే మీరు డబ్బు ఉందనుకో, మీరే సీఎల్ని పెట్టుకుంటారు నలుగురిని, ఇంకా మీకు చదువుతోనే అవసరం. మీరే 100 మందిని మీ వర్కర్స్ మెయింటైన్ చేస్తారు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టేసండి, కేవలం డబ్బును ఆకర్షించండి. ఆకర్షించేంత మాత్రాన ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ క్రిమి కీటకాలు ఏవైతున్నాయో మీరు ఒక్కసారి ఊహించండి, వాటిని ఊహించి మళ్ళీ దాన్ని దృష్టిలో తీసుకొని. ఊహించేటప్పుడు మైండ్ సెట్ అలా ఏ విధంగా ఉండాలండి, ప్రశాంతంగా అంటే మైండ్ ఏం చేయొద్దండి మీకు? ఏం మనం ఏం చెప్పుకున్నాం, మన సబ్జెక్ట్లో మూడే ఉంటాయి. ఒకటి, మీరు ఉదయం లేవగానే మీరు అయిపోయింది. మీరు పడుకున్నంతవరకు మీరు కాదు, ఎందుకంటే మీరు పడుకున్నంతవరకు మీ సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మీరు పనిచేయాలి, ఎందుకంటే మీకు అసలు మీరు ఇక్కడ బయట ప్రపంచంలో ఉండరు. మీ నిద్రలో ఉన్న తర్వాత ఇంకేముంటుంది? కాబట్టి ఏముంటుంది, కేవలం మీ శ్వాసక్రియలు, మీ జీర్ణక్రియలన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది. మీలో ఉన్నటువంటి ఒక మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. మీరు లేచినట్టయినా మీరు లేరు, ఇక అయిపోయింది. లేచినట్టయినా మీకు ఏం కనిపించాలి? డబ్బు కనిపించాలి. డబ్బు కనిపించాలంటే ఏం చేయాలి? కనిపించేట్టుగా డబ్బు పెట్టుకోండి మీ బెడ్ మీద. లేదంటే మీరు లేవగానే అక్కడ ఓ డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ కొద్దిగా డబ్బు పెట్టండి. ఇంతకు ముందు చెప్పాను, మీ ఇంట్లో ఎక్కడెక్కడ ప్రతి ప్రదేశంలో ఆడో ఏడో 500, 100, 200 లేదా చిల్లరో ఏదో ఒకటి అట్లా ఊరికిట్ట కనిపించేటట్టు పెట్టాడు. మీరు ఎటుపోతాడు మీకు డబ్బు కనిపించాలి, అప్పుడు అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఏం చేస్తుందో, మిమ్మల్ని డబ్బు మయం చేస్తుంది. డబ్బు తర్వాత ఏముంది, ఎవరు ఇస్తారు మీకు డబ్బు? విశ్వం ఇస్తుంది. డబ్బు, విశ్వం, ఈ ఆలోచన మీరు అయిపోయింది. మీరు లేవగానే మీరు అయిపోయింది, ఇక మీరు లేరు. ఏమంటే మీ ఆలోచన అంతా డబ్బు. డబ్బు ఎవరు ఇస్తుంది? విశ్వం ఇస్తుంది. విశ్వానికి మీ యొక్క వైబ్రేషన్స్ పోపడి వచ్చేస్తుంది, అంతే. చాలా ఈజీ ఉంది కదా. అండ్ తంత్ర ఏం చెప్పబోతున్నారు సార్? చిన్నపిల్లల గురించి తంత్ర చెప్తామండి. మనకి ఎక్కువ ఉంటాయంటే, ఒకటి వ్యాపారం ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారు, లేదా ఆడవాళ్ళు ఉంటారు. ఈ మూడు తప్ప ఇంకా తంత్రాలు ఏమి ఉండవు. చిన్నపిల్లలకి సామాన్యంగా నేను చెప్పాను, దాదాపు 5 సంవత్సరాల వరకు మాడు కొడుకోదు, వాళ్ళు మొత్తం యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారని చెప్పి చెప్పాను. వాళ్ళకి ఏం చేస్తారంటే, నేను ఇంతకుముందు చెప్పాను, భూతాంకుష అనేది అది తీసుకొని మీరు కొద్దిగా వాళ్ళకి ధూపం పట్టండి, దానివల్ల వాళ్ళకి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నవన్నీ పోతాయని. పిల్లలకి సామాన్యంగా పుట్టినప్పుడు మాత్రమే మీరు జాతకాన్ని చూపించండి. ఎవరైనా సరే పుట్టినప్పుడు మాత్రమే పిల్లలకి జాతకాన్ని చూపించండి. చూపించిన తర్వాత ఆ నక్షత్ర దోషాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన శాంతులు చేయించండి. చేయించిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల వరకు పిల్లలకి ఎలాంటి జాతకం కానీ ఎక్కడ కానీ చూపించకండి. ఎందుకంటే 12 సంవత్సరాల వరకు పిల్లలకి బాలరిష్ట దోషాలు ఉంటాయి. దానికి ఏం చేస్తారంటే, మీకు తెలిసిన అయ్యగారుల దగ్గర చాలామంది ఉన్నారు, అయ్యగారు జ్యోతిష్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే, 12 సంవత్సరాల లోపు పిల్లలకి వాళ్ళు పుట్టినటువంటి ఆ రాశిని బట్టి, ఆ యొక్క గ్రహస్థితిని బట్టి, ఈ 9 గ్రహాలకి 9 యంత్రాలు ఉంటాయి. 9 గ్రహాలకి 9 యంత్రాలు. ఆ పిల్లలు దేనికి సంబంధించిన వాళ్ళు అయ్యగారు చెప్తారు. దానికి సంబంధించిన ఒక యంత్రాన్ని తీసి వాళ్ళ మెడలో ఒక తాబిజ్లాగా కట్టేయండి. అయితే ఆ 12 సంవత్సరాల వరకు వాళ్ళ బాలరిష్టాలు తగలకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. 12 సంవత్సరాల తర్వాతనే ఉపనయనాలు చేస్తారు, అప్పుడు మన పిల్లవాడిని తీసుకుంటారు, లేదంటే బ్రాహ్మణులకు దానం ఇచ్చి మనం తీసుకోవడం, ఇవన్నీ ప్రక్రియలు ఉన్నాయి. ఆ 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఏం చేస్తారంటే, దానికి సంబంధించి ఒక గురుగ్రహ యంత్రం, లేకపోతే శుక్రగ్రహ యంత్రం, వాళ్ళకి సంబంధించేటువంటి జాతకానికి సంబంధించి ఏ యంత్రం అవసరం ఉందో ఆ యంత్రాలని అయ్యగారుల దగ్గర చేయించేసి ఒక తావీజులాగా పిల్లలకి వేసేయండి. 12 సంవత్సరాల వరకు బాలరిష్ట దోషాలు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్? ఎక్స్పెరిమెంట్స్ కాదు, వాస్తవాలు. అదే అండి, నేను చేసినటువంటి కాదు, అందరూ అయ్యగారు చేస్తారు, కానీ కొందరికి తెలియదు. ఇది చాలా ఈజీ, ఎందుకంటే ఇప్పుడు వాడికి ఏదో అయింది, ఏం కట్టాలో తెలియదు, అట్లాంటిది వదిలిపెట్టాడు, ఏం చేయాలి కూడా మనకు తెలియదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రహ యంత్రం ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక యంత్రం ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి
గ్రహం ఏది ఉంది, ఆ గ్రహానికి సంబంధించినటువంటి యంత్రాన్ని కట్టండి. గ్రహ దోషం ఏదైతుందో ఆ దోషానికి సంబంధించినటువంటి, ఆ రెమెడీకి సంబంధించినటువంటి యంత్రాన్ని కట్టండి. 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలు లేకుండా వాళ్ళు హ్యాపీగా హాయిగా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.